వాక్యము నుండి నీతి వస్తే పాపము నుండి దుర్నీతి వస్తుంది అబద్ధము నుండి దుర్నీతి వస్తుంది ఆ దుర్నీతి మనల్ని ఎట్టు తీసుకెళ్తుందంటే డిసీవింగ్ మోసములోనికి వెళ్ళిపోయి రక్షణను కూడా కోల్పోయి ఒక మరి నరకానికి పాత్రలయ్యేటువంటి అయ్యేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు దేనికి అంటే ఇదిగో వెలుగులో జీవించకపోతే దేవుడు ఏ విధంగా వెలుగులో ఉండి ఉన్నాడో మనమును అదే విధంగా వెలుగులో ఉండకపోతే ఆయనతో సహవాసం మనకి ఉండదు ఆయనతో సహవాసం మనకు లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థం అయిపోద్ది ఈవెన్ ప్రేయర్ చేసినా వ్యర్థం అయిపోద్ది సహవాసం అంటే ఆయన ఉన్నట్లు మనం కూడా అదే యథార్థతలో అదే వెలుగులో అదే సత్యములో అదే ప్రేమలో మనమును జీవించాలి క్రైస్తవులం అని అంటాం కానీ క్రీస్తులో ఉన్న ప్రేమ నీలో లేకపోతే నువ్వు వెలుగులో ఉన్నట్ట క్రైస్తవులం అని అంటాం కానీ క్రీస్తులు ఉన్న యథార్థత నీలో లేకపోతే నీలో వెలుగు ఉన్నట్ట దేవుడు ఎందుకు ఎందుకన్నారు తెలుసా మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఎందుకన్నారు తెలుసా మీరే యథార్థవంతులు మీరే పవిత్రులు మీరే నీతిమంతులు మీరే జాగ్రత్తగా ఉండేటువంటి వారు లోకంలో ఇలాంటి వెలుగు లేదు నన్ను వెంబడించేటువంటి వారిలో ఈ వెలుగు ఉంది ఎంత వెలుగు ఉందండి